రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిన్నగా ఈ రాష్ట్రంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేనిఫెస్టో అని చెప్పిన మేనిఫెస్టో 3 నెలల్లోనే ఇంప్లిమెంట్ చేసి ఈ రోజున ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రైతుల కోసం ఏ విధంగా ప్రాజెక్టులు ప్రారంభించి రైతులు సుభిక్షంగా ఉండాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నారో అలాంటి పరిపాలన మరలా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 4 నెలల కాలంలోనే ఈరోజు రాష్ట్రంలో ఎన్నరూ లేని విధంగా 50 సంవత్సరాల్లో ఎప్పుడు డ్యాములు కూడా నీళ్లు నిండలేదు. ఇవాళ డ్యాములు నిండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా వర్షాలు పడి రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనివార్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా చక్కటి పరిపాలన చేసి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శం మిగతా రాష్ట్రాలకు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజున ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 108 కానివ్వండి, ఈ దేశంలో ఏ విధంగా అయితే ప్రారంభించి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ని ఫాలో అయ్యే విధంగా చేశారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలు కొత్త రకంగా అన్ని ప్రతి కుటుంబం పేద కుటుంబం కూడా ఉన్నతంగా ఎదిగేందుకు మార్గం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మార్గంలో మిగతా రాష్ట్రాలు కూడా తప్పనిసరి నడిచే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి, దేశంలో రాజకీయాలు మార్పు కూడా శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వారి పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఎంతో ఆనందంగా ఉంది, చెప్పడానికి ఎంతో చాలా ఆనందంగా ఉందని చెప్పేసి గర్విస్తున్నాను. ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా సమిష్టిగా నియోజకవర్గంలో పనిచేసి రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా పర్చూరు నియోజకవర్గంలో చేస్తామని చెప్పేసి నేను తెలియపరచడం జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరటం, ఈ రోజున వారు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఈ రోజున అందరినీ మమ్మల్ని ఆదరించి అదేవిధంగా మాకు సహకరించినటువంటి రాష్ట్ర జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు, కోఆర్డినేటరు జిల్లా కోఆర్డినేటరు ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, నందిగం సురేష్ గారు, అదేవిధంగా మాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిని కలిసాము. రామనాథం బాబు గారు జాయిన్ అవుతున్నారని చెప్పి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము. రామనాథం బాబు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఈ రోజున మందడం గ్రామం నుంచి బెజవాడ రమేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి జగన్ గారిని కలిసి పార్టీ ఆశయ సాధన కోసం మీకోసం ఎందాకైనా ప్రయాణం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి పలానా వర్గం కాకుండా ప్రతి ఒక్క వర్గం కూడా ఆయనకు అండగాసే విధంగా ప్రయాణం చేస్తాం మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి టీడీపీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానీ రావడం, పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. ఎందుకంటే యువకుడు, మేము యువకులం, పార్టీ కోసం కష్టపడదామని కష్టపడతా ఉన్నాము, ఇంకా కొంచెం కష్టపడాలని, ఇంకా బాగా కష్టపడాలని ఆయనకు ఒక ఆయన ఆశీస్సుల కోసం ఈరోజు తీసుకురావడం జరిగింది. సురేష్ గారు పార్టీ కోసం ఆయన ఎంబడబడి ఎందాకైనా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పాలన 100 రోజులు పాలన పూర్తయింది, కార్యక్రమం ఎలా ఉన్నాయో ప్రజల్లో తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అన్ని దాదాపుగా 3 నెలల్లోనే చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. అందువల్ల పాలన గురించి కానీ ఏది గురించి కానీ చెప్పడానికి మనకి దగ్గర దాదాపుగా అన్నీ బాగున్నాయని చెప్పుకోవాలా. ఆయన ఆశీస్సులతో ఆయన కలిసి ఆయన ఇంకా ముందర బాగున్న ఉద్దేశంతో ఆయన ఆశీస్సులు తీసుకొని వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు.